వ్యవసాయం లాభసాటిగా మారాలంటే రైతులంతా సమైక్యంగా ఉండాలి. పంట సాగు నుంచి మార్కెటింగ్ వరకు రైతులందరి ఆలోచనలు ఒక్కటిగా ఉండాలి. సమష్టితోనే రైతుల ఆర్థిక పరిపుష్టి సాధ్యమనే ఉద్దేశంతో కొన్నాళ్ల క్రితం రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పడ్డాయి. నెల్లూరు జిల్లాలో 16,000 మంది రైతులతో 1,600 గ్రూపులు నడుస్తున్నాయి. 3-4 ఏళ్లుగా ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ప్రాధాన్యత పెరిగింది. వాటి ఫలితాలను కూడా కొందరు రైతులు పొందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంఘాలను బలోపేతం చేసేందుకు సంఘ సభ్యులకు ప్రత్యేక శిక్షణలు సైతం ఇస్తున్నారు. వ్యవసాయ రంగం కుదేలవుతున్న తరుణంలో రైతులు సమైక్యంగా పాటుపడాలనే వ్యవసాయ నిపుణుల ఆలోచనల నుంచి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పడ్డాయి. 4-5 ఏళ్లుగా వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. రైతు ఉత్పత్తిదారుల గ్రూపులు ఏర్పడిన తరువాత ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు రైతుల చెంతకు వెళ్తున్నారు. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్త సహకారంతో రైతులకు సూచనలు ఇస్తున్నారు. అధిక దిగుబడులు సాధించడం, ఏ సీజన్లో ఏ పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుందనే సలహాలు ఇస్తున్నారు. డిఆర్డీఏ అధికారులు మార్కెటింగ్ పద్ధతులు వివరిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 16,000 మంది రైతులతో 1,600 ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పడ్డాయి. మండలానికి 10 మంది రైతులను సంఘ సభ్యులుగా ఎంపిక చేశారు. వీరంతా ఆయా మండలాల్లోని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో దాదాపుగా 1,600 గ్రూపులు తయారు చేసాము. ఈ 1,600 గ్రూపులు కూడా ఎఫ్పిఓ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ని రిజిస్టర్ చేసాము. మండలానికి ఒక 10 మంది చొప్పున తీసుకుని ఇక్కడ సైంటిస్టుల ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ వ్యవసాయ ఉత్పత్తుల మీద, వ్యవసాయం ఎలా చేయాలి, తక్కువ పెట్టుబడితో అధిక రాబడి ఎలాగ సంపాదించుకోవాలి, వాటి మీద కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా మనం ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి ఇంటర్న్ వీళ్ళు వెళ్లి వాళ్ళ వాళ్ళ మండలాల్లో రైతులకు ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళని మనం మాస్టర్ ట్రైనర్స్ అంటాం. మళ్ళీకి వెళ్లి ఏ పంటల మీద ఏదైతే ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళ రిలవెంట్ అక్కడ పంటల మీద ఎలా చేయాలో వాటి మీద రైతు సంఘాలకి ఆ సభ్యులకి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. మనకి బాలాయపల్లి, వాకాడు, అదే మాదిరిగా డక్కిలి, కొండాపురం, కలువాయి ఇందులో బాగా సక్సెస్ఫుల్ గా బాగా నడుస్తూ ఉన్నాయి. అంటే అన్ని రకాలుగా మిగిలినటువంటి ఒక 4-5 నడుస్తున్నాయి. రకరకాల కార్యక్రమాలని చేపడతా ఉన్నారు. ఆర్థికంగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు మహిళా సంఘాలకి ఎలాగలాగే. తర్వాత మన దగ్గర ఉన్న ఫండ్ని లోన్లు ఇస్తున్నారు. వీటితో పాటుగా సాంకేతికంగా వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో తీర్చుకోవడానికి కాలక్రమంలో వచ్చే మార్పులకు అనుగుణంగా వ్యవసాయం ఎలా చేయాలనే దానికోసంగా ఇప్పుడు ఆంగ్రు విజయవాడలో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ వారు ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా 4 రోజులు ఏఆర్ఎస్ నెల్లూరు వాళ్లతో చేయడం జరిగింది. మొత్తం 80 మందిని మనం ఇక్కడ ట్రైనింగ్ చేయించి వీళ్ళతో ఇన్ రిటర్న్ అక్కడికి వెళ్లిన తర్వాత మనకున్నటువంటి 18,000 మంది రైతులకి ప్రతి ఒక్కరికి సాచురేషన్ మోడ్ లో ఇదే ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా వ్యవసాయంలో నిష్ణాతులు చేయాలన్న ఉద్దేశంతో, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. 3 ఏళ్లుగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు చక్కటి ఫలితాలు ఇస్తున్నాయని రైతు సంఘాల ప్రతినిధులు, అధికారులు చెబుతున్నారు. నూతన ఆలోచనలతో రైతులతో పంటలు సాగు చేయిస్తున్నామని అంటున్నారు. తక్కువ పెట్టుబడితో రైతులు ఎక్కువ లాభాలు పొందడం ప్రధాన ఉద్దేశమని సభ్యులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు ఏర్పాటు చేస్తున్న శిక్షణా తరగతులు ఎంతో ఉపయోగపడుతున్నాయని సభ్యులు తెలియజేస్తున్నారు. 9 మండలాల్లో కూడా ఈ షీప్ అండ్ గోట్ మాత్రం కూడా లైవ్లీహుడ్ కింద లైవ్ స్టాక్ యాక్టివిటీస్ ని చేపడతా ఉన్నాము. ముఖ్యంగా ఎఫ్పిఓ తరఫున కొన్ని యాక్టివిటీస్ చేపడతాం. ఏమంటే గొర్రెలు మేకల పెంపకదారులకు వచ్చేసరికి విత్తనం పొట్టేళ్ళు ఇవ్వడం కానీ, లేదా పొట్టేళ్ల పిల్లల పెంపకం సంబంధించి కానీ మినీ షీప్ గోట్ యూనిట్స్ అట్లాంటి ఇవ్వడం ప్రోత్సహిస్తాం. ప్యాకెట్ పౌల్ట్రీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే కావలసినటువంటి చికెన్, మీట్, తర్వాత ఎగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి పోషకాహార లోపం లేకుండా అనేది కుటుంబాల్లో ఉంటుంది. కాబట్టి బ్యాకార్డ్ పౌల్ట్రీ పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాము. వివిధ రకాలైనటువంటి సబ్సిడీ స్కీమ్స్ కూడా, వాటిని కూడా మేము ఆ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో సభ్యులకు కూడా మేము తెలియజేసి ఆ స్కీమ్స్ వాళ్ళు సక్రమంగా ఉపయోగించుకునేటట్టు చేస్తూ ఉంటాము. ఈ విధంగా రైతుకి తోడ్పాటు అందిస్తారు. అంతేకాకుండా లోకల్ వెటరీ డాక్టర్ సహాయ సహకారాలతోటి క్యాంపులు పెట్టడం, డివార్మింగ్ క్యాంప్స్ కానివ్వండి, వ్యాక్సినేషన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా నిర్వర్తించడం వల్ల సేవలు సక్రమంగా సభ్యులు ఉపయోగించుకునేటట్టు చేసుకునే దానికి ఎఫ్పిఓలో అవకాశం అనేది ఉంది. ఇక్కడ ఏంటంటే పండించే పంటలకి వాటి యొక్క విధానం, తెగుళ్ళ నివారణ చర్యలు, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే వాటి గురించి ఇక్కడ మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. సేంద్రీయ ఎరువుల ద్వారా కూడా దిగుబడి సాధించుకోవచ్చు మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు ఇక్కడ ట్రైనర్స్. ఇప్పుడు ఎఫ్ఏ ద్వారా నుంచి మాకు కొంత రుణం అనేది అందింది. సో అది పెట్టుబడి సాయం కింద రైతులు వాడుకున్నారు. ఇంతకు ముందు కంటే ఈ రైతు ఉత్పాదన సంఘం పెట్టినప్పటి నుంచి రైతులకి కొద్దిగా అవగాహన అనేది కలిగింది. ఈ అవగాహన ద్వారా కూడా ఇప్పుడు మమ్మల్ని మాస్టర్ ట్రైనర్స్ గా చేసి మేము ఆయా మండలాలకు వెళ్లి రైతులకి ఏ విధంగా నివారణ చర్యలు గురించి చెప్పడానికి కూడా మాకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. మా గ్రూప్ అయ్యి 2.5 సంవత్సరం పైన అయిందండి. ప్రభుత్వ పథకాలతో పాటు రైతులకు సంబంధించిన అన్ని వివరాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఎప్పటికప్పుడు రైతులకు వివరిస్తున్నాయి. అందుచేత రానున్న కాలంలో వీటి సంఖ్య నెల్లూరు జిల్లాలో మరిన్ని పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.